నిర్మాణ సమయంలో అడ్డుకోకుండా ఇప్పుడు ఇల్లు కూల్చివేయడం అమానుషమని బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. షేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మాదాపూర్ డివిజన్ అయ్యప్ప సొసైటీలో కూల్చివేసిన ఇళ్లను ఆయన సందర్శించారు. వీళ్ళంతా కూడా ఎన్నో కబ్జాలకు గురైనాయి, వాటిని పట్టించుకోలేదు. మధ్యతరగతి కుటుంబం ఇవాళ అప్పులు తీసుకొచ్చి ఇవాళ ఇల్లు కట్టుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నారు. అధికారులు ఇంత పెద్ద బిల్డింగ్లు అయ్యిందాక కూడా ఎందుకు వెయిట్ చేస్తారు? మొదటి నుంచే వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళకి నోటీసులు ఇవ్వచ్చు. కన్స్ట్రక్షన్ అప్పుడే ఇది ఇల్లీగల్, ఇది కబ్జా అని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ప్రతి చోట కూడా కబ్జాలకు గురైన చోట చేయాలి. ఇది ఖచ్చితంగా మధ్యతరగతి మీద కొట్టబడే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా అమానుషమైన చర్య. తెలంగాణ ప్రభుత్వం కేవలం కూలగొట్టే ప్రయత్నంలోనే అన్ని ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల కూలగొట్టేదే కానీ ఉన్న ఇల్లును మాత్రం ఇచ్చేశారు. ఆ రోజు కూడా 6 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చి ఈ అయ్యప్ప సొసైటీని మొత్తం ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైతే లీగల్గా ఉన్నాయి అక్కడ అన్ని చేస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇవాళ వచ్చి తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ ప్రయాసాలకు వచ్చి ఇవాళ వడ్డీలు తెచ్చుకొని వాళ్ళు ఇల్లు కడుతున్నారు. మేము అభివృద్ధికి ఆటంకంగా కబ్జాలకు ఆటంకంగా అన్ని చోట కబ్జా ఇన్ని రోజుల తర్వాత అధికారులు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు అధికారులు రాజకీయ తెలంగాణ రాష్ట్రంలో